ఏలూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకపక్షంగా నిర్వహించారని తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎజెండాలోని 22 అంశాలను సమావేశంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ప్రవేశపెట్టారు. ఎజెండాలోని అంశాలపై టీడీపీ వైసీపీ కార్పొరేషన్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏలూరు నగరంలో కాపు కళ్యాణ మండపం కోసం 2313 చదరపు గజాల స్థలం కేటాయించడంపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే ప్రత్యేకించి కాపులకు స్థలాన్ని కేటాయించారని టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీ కౌన్సిలర్లకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఏలూరు నగరంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, కేవలం కాపుల కోసమే స్థలాన్ని కేటాయించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించి కనీసం ప్రతిపక్ష కౌన్సిలర్ల అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఏకపక్షంగా ప్రతిపాదిస్తున్నారు అంటూ వారు మండిపడ్డారు. అందరూ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేయడం జరిగింది. మరి దీనిలో ప్రధానంగా మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారి సారథ్యంలో మరి ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఉందో దానికి 97 లక్షల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, మరి దానిలో మరి ఈ యొక్క గ్యాస్ ఫైర్ క్రెమిటోరియం అని మిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి పవర్పేట కానివ్వండి, అలాగే మోతేవారి తోటి వివిధ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి కానివ్వండి, అదేవిధంగా వివిధ కుల సంఘాల వారు మరి మన శాసనసభ్యుల వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ కావాలని. మరి దానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మరి ఈ యొక్క వీధి దీపాల నిర్వహణకు కూడా 38 లక్షల రూపాయలతో అవన్నీ కూడా మరి మెరుగుపరిచేందుకు కూడా ఈ యొక్క ఎజెండాలో చేర్చడం జరిగింది. మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు ఈ అంశంలో ఎజెండాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మరి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు మాపై నమ్మకం ఉంచి, మా పాలకవర్గంపై నమ్మకం ఉంచి మరి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా పాలకవర్గంగా అందరూ కూడా మరి పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము అందరం కూడా అందుబాటులో ఉండి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కల్వర్టులు కానివ్వండి, అలాగే వీధి దీపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎక్కడైతే వారికి ఏ అవసరం అవుతుందో మరి రేషన్ కార్డు కానివ్వండి, మరి ఇంటి స్థలాలు కానివ్వండి, అన్నీ కూడా మరి వారికి అక్కడికక్కడే మంజూరు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి పేద ప్రజలందరికీ కూడా వారి ఇంటి వద్దకే సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తూ మేమందరం కూడా మరి జగనన్న మరి ప్రభుత్వంలో మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నందుకు మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు మరి ఏలూరు నగర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.